Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ సర్వే వెనుక ఎవరున్నారు? ఇండియా టుడే సర్వేపై వైసీపీ గరం గరం. ఏపీలో వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రజాదరణ తగ్గుతోందంటూ ఇండియా టుడే తన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడించడంపై వైసీపీ మండిపడుతోంది. ఇండియా టుడే సర్వేలో జగన్ పాపులారిటీ జాతీయ స్థాయిలో 4వ స్థానంలో ఉన్నా సొంత రాష్ట్రంలో మాత్రం తగ్గిందని వెల్లడించారు. దీనిపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం ఏర్పాటు చేసుకున్న జగన్ శాశ్వత సీఎంగా ఉండిపోతారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో తరచుగా సర్వేలు చేస్తూ ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఉంటుంది. ఇదే క్రమంలో తాజాగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో ఏపీ సీఎం వైఎస్ జగన్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ సీఎంల జాబితాలో వైఎస్ జగన్ తన 4వ స్థానాన్ని నిలబెట్టుకోగా రాష్ట్రంలో మాత్రం జగన్ పాపులారిటీ భారీగా తగ్గినట్లు తేలింది. సొంత రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉన్న ప్రజాదరణను సర్వే చేసినప్పుడు జగన్ టాప్ 10లో కూడా చోటు సంపాదించుకోలేకపోయారు. దీంతో ఈ సర్వే వైసీపీకి మింగుడు పడడం లేదు. ఇండియా టుడే సర్వేలో ఎప్పుడైతే జగన్ సొంత రాష్ట్రంలో ప్రజాదరణ విషయంలో టాప్ 10లో లేకుండా పోయారో అప్పుడు ఈ క్షణం కోసమే కాచుకుని కూర్చున్న యెల్లో మీడియాకు మంచి ఛాన్స్ దక్కినట్లయింది. దీంతో వరుసగా పత్రికలతో పాటు ఛానళ్లు కూడా రెచ్చిపోయాయి. స్వరాష్ట్రంలో జగన్ అనుసరిస్తున్న విధానాల వల్ల ఆయనకు ప్రజాదరణ తగ్గిపోయిందంటూ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టాయి. జగన్ విధానాలని ముందు నుంచి వ్యతిరేకిస్తున్న తమ మాటే ఇప్పుడు నిజమైందంటూ విపక్షాలతో కలిసి చర్చలు పెట్టడం మొదలుపెట్టేశాయి. ఈ 2 ఏళ్లలో జగన్ అనుసరించిన విధానాలను గుర్తు చేస్తూ వైసీపీ సర్కార్పై జగన్పై సాధ్యమైనంతగా బురద చల్లేశాయి. ఇండియా టుడే సర్వేలో సీఎం జగన్ జాతీయ స్థాయిలో 4వ పాపులర్ సీఎంగా ఎంపికైనప్పటికీ స్వరాష్ట్రంలో ఆదరణ విషయంలో టాప్ 10లో కూడా లేకపోవడం వైసీపీకి ఇబ్బందికరంగా మారిపోయింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో సంక్షేమ పథకాల సారథిగా చెప్పుకుంటూ వచ్చే ఎన్నికల్లోనూ తమకు నల్లేరు నడకేనని భావిస్తున్న తృణమూల్ వైసీపీ నేతలకు ఈ సర్వే అసలు మింగుడు పడడం లేదు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తాకట్టు పెట్టి మరీ రుణాలు తెస్తూ సంక్షేమాన్ని అమలు చేస్తున్నా ప్రజల్లో జగన్ పాపులారిటీ అంతగా క్షీణించడం వారికి రుచించడం లేదు. దీంతో ఈ సర్వే వెనుక ఎవరున్నారనే దానిపై వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారు. ఇంత దారుణంగా జగన్ పాపులారిటీ నిజంగా పడిపోయిందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇండియా టుడే సర్వే ఆధారంగా వైఎస్ జగన్కు ప్రజాదరణ తగ్గిందంటూ యెల్లో మీడియా చేస్తున్న ప్రచారంపై వైసీపీ ఎమ్మెల్యేలు నేతలు మండిపడుతున్నారు. జగన్ పాపులారిటీ తగ్గిందంటూ ఇండియా టుడే చేసిన సర్వేలో తేలడం నిజం కాదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ సర్వే అంతా బూటకమంటూ ఎదురుదాడి చేస్తున్నారు. రాష్ట్రంలో జగన్కు ఉన్న ప్రజాదరణను ఓర్వలేకే ఇలాంటి సర్వేలు చేసి ప్రజల్లోకి పంపుతున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటి వల్ల జగన్కు కానీ వైసీపీకి కానీ ఎలాంటి నష్టం లేదని చెబుతున్నారు. ఇలాంటి సర్వేలు చేసే వాళ్ళు రాష్ట్రంలో పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని కోరుతున్నారు. జగన్కు ప్రజాదరణ తగ్గిందంటూ ఇండియా టుడే చేసిన సర్వేపై మండిపడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆ సర్వే విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు. కొందరు పనిగట్టుకుని ఇండియా టుడేతో ఇలా చెప్పించారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వే వెనుక ఎవరో ఉండి ఇదంతా చేయించారని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు. చాలా రాష్ట్రాల్లో చేసిన ఇలాంటి సర్వేలు గతంలో తేలిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. సర్వేలు బోగస్ అని పలుమార్లు తేలిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. దేశమంతా జగన్ వైపు చూస్తూ ఉంటే పచ్చ ఛానల్స్ మాత్రం సర్వేలతో దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని జనం ఎప్పటికీ నమ్మే అవకాశం లేదని అన్నారు. రాష్ట్రంలో పసిబిడ్డల నుంచి పెద్దవారి వరకు అందరూ జగనే శాశ్వత సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్ని సర్వేలు చేయించి జగన్పై అబద్ధాలు ప్రచారం చేసినా వెంట్రుక కూడా పీకలేరని ఆయన తెలిపారు. వాలంటీర్లు సచివాలయ వ్యవస్థతో రాష్ట్రంలో అందరికీ అన్నీ అందుబాటులోకి తెచ్చిన చరిత్ర జగన్ది అని అన్నారు. జగన్ దేశంలోని ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని ప్రశ్నించారు. 5 ఏళ్లు కొత్త రాష్ట్రంలో చంద్రబాబు పాలించి ప్రజల్ని ఎలా మభ్యపెట్టాడో జనం మర్చిపోలేదని అన్నారు. జగన్ గ్రాఫ్ పడిపోయిందని రాయిస్తే సరిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల మనసుల్లో జగన్ నిలిచిపోయారని ప్రసన్న వ్యాఖ్యానించారు.